గుండె నొప్పి హార్ట్ అటాక్ 60-70 సంవత్సరాల వయసు వారికి వచ్చేదని మనం గతంలో వార్తలు విన్నాం. కానీ నేటి రోజులు చూస్తే చాలా భయం వేస్తోంది. 16-20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా గుండె నొప్పి హార్ట్ అటాక్తో మరణాలు సంభవిస్తున్నాయి. నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితులు. పదిలంగా ఉండాల్సిన చిట్టు గుండె గట్టిగా కొట్టుకుని మనుషుల ప్రాణాలను బలిగుంటోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దీని బారిన పడిన వారు ఎందరో ఉన్నారు. కరోనా తర్వాత పరిస్థితులు చూస్తే గుండె మరింత బలహీన పడుతోంది. కరోనా సమయంలో కూడా చాలామంది గుండెపోటుతో మరణించారు. ముఖ్యంగా కన్నడ నటుడు అర్జున్ మేనలుడు చిరంజీవి సర్జా కన్నుమూసిన సంగతి తెలిసిందే. బిడ్డను చూసుకోకుండానే హార్ట్అటాక్తో మరణించారాయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీలను పొట్టన పెట్టుకుంది. అంతేకాదు 30 ఏళ్ళు నిండని వారిని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారిని సైతం హార్ట్ స్ట్రోక్ మిలిపెడుతోంది. తర్వాత గుండెలను పిండేసి తేరుకునేలోపే కానరాని లోకాలకు తీసుకువెళ్తోంది. ఇలాంటి మరణాలు ఎన్నో వింటున్నాం. 10 ఏళ్లలోపు పిల్లలకు, 20 ఏళ్లలోపు వయసున్న వాళ్ళకి, 30 ఏళ్లు కూడా నిండని వాళ్ళకి ఇలా ఎంతో మందికి హార్ట్ స్ట్రోక్ చాలా వరకు బాధ పెడుతుంది. ఇటీవల కన్నడ దర్శకుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన కూడా గుండెపోటుతో మరణించారు. ఆనందంగా గడుపుతామని బ్యాంకాక్ వెళ్తే విషాదాన్ని నింపింది వారి కుటుంబంలో. ఇప్పుడు మరో యువతి కూడా సంతోషంగా డ్యాన్స్ వేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్తో కుప్పకూలిపోయింది. ఆ ఇంట్లో శోక సంద్రాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా గంగాధర్లోని మోడల్ స్కూల్లో వెంకటాయపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య కుమార్తె ప్రదీప్తి ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. తొలి నుంచి ఆటపాటలంటే ఆమెకు ఎంతో ఇష్టం. కాలేజీలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. పార్టీలో తోటి విద్యార్థులతో కలిసి ప్రదీప్తి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న విద్యార్థులు, కాలేజీ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా గమనించి ఆమెకు శ్వాస ఆడడం లేదని గ్రహించి సిపిఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమెకు గుండెపోటు బలి తీసుకుంది. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ హుషారుగా డ్యాన్స్ చేసిన యువతి ఇప్పుడు విగతజీవిగా మారిపోవడంతో కంటతడి పెట్టారు. ఆమె ప్రాణ స్నేహితులు అయితే గుక్కపెట్టి ఏడుస్తున్నారు. ప్రదీప్తి స్వగ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.